కోడికత్తి శ్రీను రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైసీపీ అధినేత జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోడికత్తి శ్రీనివాస్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జడశ్రవణ్ కుమార్ అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు జై భీమ్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డిపై జై భీమ్రావు భారత్ పార్టీ తరఫున సీఎం జగన్ పై దస్తగిరి పోటీ చేయనున్నారు. తాజాగా జై భీమ్రావు భారత్ పార్టీలో చేరారు కోడికత్తి శ్రీను. ఈరోజు తగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీకని శ్రీనివాస్ గారిని దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.